Good morning, students. Welcome to ABN and BRR College online classes. Today we will discuss one more application of necessary and sufficient condition for Riemann integrability. That is, if f is Riemann integrable function on closed AB, then prove that mod f is also Riemann integrable function on closed AB. Converse kuda adugutu untadu andi edalanna chuddam. F anedi Riemann integrable function ani teesukundam. ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అయిందో దెన్ బై ఏ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఏమని చెప్పొచ్చు ఫర్ గివెన్ ఎప్సిలాన్ బీయింగ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ పి ఆఫ్ క్లోజ్డ్ ఏబి సచ్ దట్ ఏమవ్వాలి యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్ దీన్ని ఏదో ఒకటి అనుకుందాం ఓకే మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటండి ఇది రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అయిందో హెన్స్ ఇట్ ఈస్ బౌండెడ్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఎప్పుడైతే ఇట్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయిందో ఇట్ ఈస్ బౌండెడ్ అన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ పార్టీషన్ పార్టీషన్ అనగానే జనరల్ పార్టీషన్ రాయాలి జనరల్ పార్టీషన్ ఎట్లా రాస్తామండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఎక్స్ వన్ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి దీనికి ఎన్ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ ఎన్ సెగ్మెంట్స్లో కూడా ఇది బౌండెడ్ అవుతూ ఉంటుంది ఓకే అసలు బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అంటే ఎట్లా రాస్తామండి దేర్ ఎగ్జిస్ట్ రియల్ నంబర్ కే సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ ద క్లోజ్ ఫర్ ఆల్ అని రాయకపోతే బౌండెడ్ అవ్వదండి మీకు బౌండెడ్నెస్ గురించి చెప్తున్నాను అన్ని ఫంక్షనల్ వాల్యూస్ ఏదో పర్టికులర్ వాల్యూస్ మధ్యలో ఉండాలి మాడ్ వేయడం అంటే అర్థం ఏంటండి తీసేస్తే ప్లస్ కే కంటే తక్కువగాను మైనస్ కే కంటే ఎక్కువగా ఉన్నాయి విలువలు అని చెప్పడం ఓకేనండి దీన్ని ఎట్లా రాయొచ్చు దేర్ ఎగ్జిస్ట్ రియల్ నెంబర్ కే సచ్ దట్ ఆల్ ఫంక్షనల్ వాల్యూస్ ఆర్ ఇన్ బిట్వీన్ ప్లస్ కే అండ్ మైనస్ కే దీన్ని ఎట్లా రాస్తాం మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ దీన్ని ఏ విధంగా రాయొచ్చండి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ ఇలా రాయడంతో మీకు చూడండి ఫంక్షన్ మోడ్ ఎఫ్ని జీ అనుకున్నారనుకోండి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ దీని నుంచి ఏమని చెప్పొచ్చు జీ అనే ఫంక్షన్ అనేది బౌండెడ్ జీ అంటే ఏం తీసుకున్నాం మాడ్ ఎఫ్ సో మాడ్ ఎఫ్ అనేది ఇప్పుడు ఏమైందండి బౌండెడ్ అయింది దీని మీద ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ ఎప్పుడైతే క్లోజ్డ్ ఇంటర్వల్ మీద బౌండెడ్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ పార్టిషన్ పీలో కూడా బౌండెడ్ అవుతుంది మనం క్యాపిటల్ ఎంఆర్ అనేదేమో సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్మాల్ ఎంఆర్ అనేదేమో ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకుందాం క్యాపిటల్ ఎంఆర్ డాష్ అనేది సుప్రీమమ్ ఆఫ్ మాడ్ ఎఫ్ స్మాల్ ఎంఆర్ డాష్ అనేది ఇన్ఫిమమ్ ఆఫ్ మాడ్ ఎఫ్ కింద తీసుకుందాం ఇందులో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఐఆర్ ఆఫ్ ద పార్టిషన్ పి ప్రతి సెగ్మెంట్లోనూ ఎఫ్కి సంబంధించినవే సుప్రీమమ్ ఇన్ఫిమములు ఈ విధంగా ఉన్నాయి మాడ్ ఎఫ్కి సంబంధించిన సుప్రీమమ్ ఇన్ఫిమములు ఈ విధంగా రైట్ లెట్ ఇస్ నో ద రిలేషన్ బిట్వీన్ గివెన్ ఫంక్షన్ బౌండ్స్ డిఫరెన్స్ అండ్ మాడ్ ఎఫ్ ఫంక్షన్ బౌండ్స్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మాడ్యులస్ ఫంక్షన్ యొక్క ఈ సుప్రీమమ్ ఇన్ఫిమమ్ డిఫరెన్స్ ఇచ్చినటువంటి ఫంక్షన్ యొక్క సుప్రీమమ్ ఇన్ఫిమమ్ డిఫరెన్స్ కంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఎఫ్ అండ్ మాడ్ ఎఫ్కి సంబంధించి సుప్రీమమ్ ఇన్ఫిమమ్లు రాద్దాం క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ ఎంఆర్ డాష్ స్మాల్ ఎంఆర్ ఏదో ఏదో ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్కి సుప్రీమమ్ అనేది రెండు ఏదో మూడు అన్న మూడు మైనస్ వన్ అనేది ఇన్ఫిమమ్ జనరల్ ఫంక్షన్ మాడ్ ఎఫ్ అనే ఫంక్షన్కి ఏమొస్తాయి త్రీ వన్ వస్తుందండి మైనస్లు రావు ఎందుకంటే మాడ్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ దీని నుంచి చూడండి ఈ డిఫరెన్స్ ఎంత అయింది మైనస్ మూడు మూడు మైనస్ మైనస్ ఆఫ్ వన్ ఫోర్ దీని డిఫరెన్స్ అయింది మూడు మైనస్ ఒకటి రెండు చూడండి అమ్మ డిఫరెన్స్ ఎట్లా వచ్చింది ఇది ఎంఆర్ డాష్ స్మాల్ ఎంఆర్ ఈ డిఫరెన్స్ని బట్టి చెప్తే మన రిలేషన్ ఈ విధంగా రాయొచ్చు జనరల్ ఫంక్షన్కి ఉన్నటువంటి బౌండ్స్ డిఫరెన్స్
మోడ్ ఎఫ్కి సంబంధించిన బౌండ్స్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ అదే. ఓకే రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ అస్ కన్సిడర్ యూపీఎఫ్ మైనస్ ఎల్పీఎఫ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు యూపీఎఫ్. అప్పర్ సమ్ వాల్యూ ఈ విధంగా ఉంటుంది. అయితే మనం దేన్ని చూపించాలండి, మోడ్ ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అని చూపించాలి. సో యూపీఎఫ్ ఎఫ్ అనే ఫంక్షన్కి అప్పర్ రీమాన్ సమ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, మోడ్ ఎఫ్ కావాలి. కాబట్టి ఏం తీసుకోవాలండి, అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ద పార్టిషన్ పి, అలానే లోవర్ రీమాన్ సమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ద పార్టిషన్ పి. ఇలా తీసుకుంటే మోడ్ ఎఫ్కి సంబంధించిన సుప్రీమం ఇంటూ డెల్టా ఆర్ అనేది సమ్మేషన్ వాల్యూ, అప్పర్ సమ్ అవుతుంది. లోవర్ సమ్ వాల్యూ ఎట్లా వస్తుందండి, ఇన్ఫిమమ్ ఆఫ్ మోడ్ ఎఫ్ ఇంటూ డెల్టా ఆర్ యొక్క సమ్మేషన్ వస్తుంది. దీన్ని మ్యానేజ్ చేసుకున్నట్లయితే మనకి ఎట్లా వస్తుందండి, క్యాపిటల్ ఎంఆర్ డాష్ స్మాల్ ఎంఆర్ డాష్ ఇంటూ డెల్టా ఆర్, ఆర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఈ విలువ ఎలా ఉంటుందన్నారు, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్, మోడ్ ఎఫ్కి సంబంధించినటువంటి సుప్రీమం ఇన్ఫిమమ్ బౌండ్స్ యొక్క డిఫరెన్స్. ఇదేంటండి, ఎఫ్కి సంబంధించిన బౌండ్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ఈ విలువ ఎక్కువగా ఉంటుంది పైదాంతో పోలిస్తే. సో ద వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దిస్ వన్, ఆర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఇది ఏంటండి, ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేసేసి మ్యాచ్ చేస్తారనుకోండి, మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా. దేనికి సంబంధించిన యూపీఎఫ్ ఇది, ఎంఆర్ అనేది దేనికి సంబంధించిన సుప్రీమమ్, ఎంఆర్ ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్. కాబట్టి గివెన్ ఫంక్షన్కి సంబంధించిన అప్పర్ రీమాన్ సమ్, ఇది ఎఫ్కి సంబంధించిన అప్పర్ రీమాన్ సమ్ మైనస్ ఇదేమవుతుందండి, లోవర్ రీమాన్ సమ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్. ఈ విలువ ఎలా ఉందండి, 1 నుంచి, బికాజ్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్, దిస్ వాల్యూ ఇస్ లెస్ దాన్ అబ్సల్యూట్. ట్రాన్సిటివిటీ అప్లై చేయండి. ఏమని చెప్పచ్చు, ట్రాన్సిటివిటీ అప్లై చేస్తే దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్, దెన్ బై నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఏముంది ఇక్కడ, మోడ్ ఎఫ్ వాల్యూ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబి అని చెప్పచ్చు. మరి కాన్వర్స్కి వచ్చినట్లయితే వాట్ ఈస్ ద కాన్వర్స్, ఏం చూపించాం మనం ఇప్పుడు, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయితే మోడ్ ఎఫ్ అనేది కూడా ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబి అవుతుందని చూపించాం. దీని కాన్వర్స్ పార్ట్ అంటే రివర్స్లో రాయాలి. దట్ మీన్స్ ఇఫ్ ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయితే ఎఫ్ అనే ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుందా, దానికోసం ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్ అస్ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ రేషనల్ అండ్ -1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇర్రేషనల్. దీని గురించి మనం ప్రీవియస్ క్లాసుల్లో చూసాం, ఎలాగూ ఇది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అవ్వదు, ఇట్ ఈస్ నాట్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్. కానీ మోడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి, ఈ ఫంక్షన్ మోడ్ వేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది ఫర్ ఎవ్రీ ఎక్స్. రేషనల్ అయిన ఇర్రేషనల్ అయిన మోడ్ ఎఫ్ వాల్యూ 1 అవుతుంది, మైనస్ తీసుకోవద్దు కదా మోడ్ అనేది. సో -1 అంటే +1. ఇదేంటండి, ఇది ఇదేదో సపోజ్ జీ అనుకున్నారనుకోండి మొత్తం అంతా. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఫర్ ఎవ్రీ ఎక్స్. అంటే అర్థం ఏంటంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది ఏమవుతుందండి, రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అవుతుంది. ఏమైంది ఇప్పుడు, మోడ్ ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయ్యింది, కానీ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అవ్వలేదు. అంటే మోడ్ ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయినప్పటికీ కూడా ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ రీమాన్ ఇంటిగ్రబుల్ అవ్వనవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.